అనపర్తిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ విచ్చేశారు. అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కోడెల శివప్రసాదరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఆసుపత్రిని ప్రారంభించారు. తరువాత హోంశాఖ మాచులు నిమ్మకాయల చినరాజప్ప పైన నిర్మించబోయే ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రి నిర్మించడానికి 5.5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సభాముఖంగా తెలియజేశారు. తరువాత ఆసుపత్రి బృందం కలిసి రాజప్పకు శాలువ కప్పి సన్మానించారు. ముస్లిం సోదరులంతా కలిసి శివప్రసాదరావుకు ముస్లిం శాలువ కప్పి తలపై టోపీ పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నల్లికాంత్, అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామారెడ్డి, అనపర్తి సిహెచ్సి చైర్మన్ శ్రీను, అనపర్తి ఎంపీపీ ఉమామహేశ్వరి, బిక్కవోలు జెడ్పీటీసీ రాణి, బిక్కవోలు ఎంపీపీ వేణమ్మ, కుతుకులూరు పిహెచ్సీ చైర్మన్ అచ్చిరెడ్డి, బిక్కవోలు పిహెచ్సీ చైర్మన్ సురేష్, రంగంపేట మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, రంగంపేట మండల పిహెచ్సి చైర్మన్ త్రిమూర్తులు, 4 మండలాల సర్పంచులు మరియు ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి, అలాగే అనపర్తి శాసనసభ్యులు, నాటి సభాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అనపర్తి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుల్లో ఒకరైనటువంటి నల్లమిల్లి కార్యక్రమం కోడెల శివప్రసాద్ గారి చేత ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన డాక్టర్గా మంచి డాక్టర్గా మరి గుర్తింపు పోయింది. ఆ రోజు రాజకీయాల్లో రావడం జరిగింది. నేను కూడా ఉదయం మరి సామరకోట పెద్దాపుర నియోజకవర్గంలో హాస్పిటల్ 2 హాస్పిటల్ని ఆయన చేత ఓపెన్ చేయించాను. మరి రామకృష్ణారెడ్డి, నేను కూడా మరి హాస్పిటల్లో హెల్త్ మినిస్టర్ లేరు, ఈయనే కరెక్ట్ పర్సన్ అని చెప్పి భావించి 3 నెలలుగా మరి స్పీకర్ నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈ అనపర్తిలో 5.5 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని, అదేవిధంగా రమణి నరసింహస్వామి
శ్రీరామకాయ సంగ్రాజపారికి ఆసుపత్రి వైద్యంలో చేపట్టారు. వైద్యులు సిబ్బంది అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ వారి పూర్వ శాసనసభ్యులు శ్రీ నల్లమేని